మొదటగా ఏంటంటే, ఏదైతే రైతులు ఆ రోజు కేవలం ఒక 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎటువంటి లిటికేషన్ కేసు లేకుండా ఇవ్వటం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో, అయితే అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు. రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు, కోర్టులు పోయారు, కోర్టులలో సఫర్ అయ్యారు. అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో, యాన్యుటీని, పెన్షన్స్ ఈ రెండింటిని మరొక 5 సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది. అంటే అంతకుముందు యాన్యుటీలో జరీబు అయితే 5,000, జరీబు కాకుండా ఉంటే 3,000 ఎవరీ ఇస్తుంది ఎన్హాన్స్మెంట్. అలా కాకుండా ఈరోజు వాళ్ళకి ఎంత అయితే ఉందో అదే అమౌంట్ రాబోయే 5 సంవత్సరాలకి కంటిన్యూస్గా ఇచ్చే విధంగా. అంటే ఈరోజు ఒక 95,000 ఉందనుకోండి, 95,000 కంటిన్యూస్గా రాబోయే 5 సంవత్సరాలు ఇచ్చే విధంగా ఈరోజు, అంటే మరొక 5 సంవత్సరాలు పెన్షన్స్ ఎక్స్టెన్షన్ చేసాము, యాన్యుటీని ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా ఈరోజు అథారిటీలో డెసిషన్ తీసుకోవడం జరిగింది. పెన్షన్స్ కూడా ఫిక్స్డ్ రెండు. తర్వాత రిక్రూట్మెంట్, అంటే సిఆర్డీఏకి 778 మంది అప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు మొత్తం. వాళ్ళలో డిప్యూటేషన్ వచ్చిన వాళ్ళు 190 మంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 75 మంది, అవుట్సోర్సింగ్ ఒక 68 మంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒక 188, మొత్తం 778 మంది ఉంటే ఇప్పుడు కేవలం 249 ఉన్నారు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మొత్తం రాబోయే 7 సంవత్సరాల్లో అది కంప్లీట్ చేయాలనుకున్నాం కాబట్టి మొత్తం 778 మందిని ఈ సిఆర్డీ వాళ్ళు తీసుకునేటట్టుగా ఈరోజు అథారిటీ అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 47 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ కంటెంట్స్ కావచ్చు, డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు, అట్లా. దాంట్లో 47 మందిలో ఇప్పుడు 32 మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం, ఎందుకంటే ఒక 15 మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది, 15 మంది యొక్క వర్క్ పూర్తి అయిపోయింది. వాళ్ళని వదిలేసి మిగతా 32 కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీఏ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది.